మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 87వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నిర్విరామంగా దీక్షలు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఆ రోజు దీక్షను విరమింపజేయడం జరిగింది. ఈరోజు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కొత్త మండలాలు ఏర్పాటైనా, ఎక్కడ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా అని చెప్పేసి రామాయంపేటను మొదటగా డివిజన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు బిజినెస్లు నడవక, ఏ విధమైనటువంటి వ్యాపారాలు నడవక రామాయంపేట మొత్తము కనుమరుగైపోయింది. చూసి ఇన్ని సంవత్సరాలు చూసి మళ్ళీ మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమం 83-87 రోజుల నుంచి చూస్తున్నా కానీ రామాయంపేటకు వస్తూ చూస్తూ కనీసము ఇక్కడ వైపు చూస్తూ కనీసం మాట ఇవ్వకపోవడము ఈరోజు మన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు గమనించుకోవాల్సిందిగా చూస్తున్నాం.